అంతరిక్షయానం చేసిన భారతీయులు మరియు భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ రాకేష్ శర్మ. రాకేష్ శర్మ పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో 1949లో జన్మించాడు. ఈయన భారతదేశ ప్రప్రథమ వ్యోమగామి. రాకేష్ శర్మ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేసేవారు. ఈయన రష్యా దేశం నుండి 1984 ఏప్రిల్ 2వ తేదీన సోయూజ్ T-11 అనే వాహక నౌక ద్వారా శాల్యూట్ 7 అనే స్పేస్ సెంటర్లో అంతరిక్షయానం చేశాడు. ఈయన పొందిన ప్రముఖ అవార్డులు అశోక్ చక్ర మరియు హీరో ఆఫ్ సోవియట్ యూనియన్. కల్పన చావ్లా అంతరిక్షయానం చేసిన తొలి భారత మహిళ కల్పన చావ్లా. అయితే ఈమె అమెరికా తరఫున అంతరిక్షయానం చేసింది. ఈమె హర్యానాలోని కల్నాల్ ప్రాంతంలో 1962 మార్చి 17న జన్మించింది. 1982లో అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడడం జరిగింది. 1997 నవంబర్ నెలలో ఈమె యుఎస్ఏకి చెందిన కొలంబియా అనే స్పేస్ షటిల్ నందు అంతరిక్షయానం చేయడం జరిగింది. కల్పన చావ్లా రెండవసారి 2003 జనవరి 16న కొలంబియా అనే స్పేస్ షటిల్ నందు అంతరిక్షయానం చేసింది. ఈమె తిరుగు ప్రయాణంలో ఈ కొలంబియా స్పేస్ షటిల్ 2003 ఫిబ్రవరి 1న భూమిని చేరుతుండగా పేలిపోవడం జరిగింది. ఈమె మరణించడం జరిగింది. ఈమె మరణానంతరం భారతదేశం ఈమెకు జ్ఞాపికగా భారత ఉపగ్రహమైన మెట్శాట్కి కల్పన 1 అని నామకరణం చేయడం జరిగింది. ఈమె అంతరిక్షంలో 31 రోజుల 14 గంటల 54 నిమిషాలు గడపడం జరిగింది. వినీతా విలియమ్స్ గారు తొలిసారి 2006 డిసెంబర్ 9న అమెరికాకు చెందిన డిస్కవరీ అనే స్పేస్ షటిల్ ద్వారా అంతరిక్షయానం చేశారు. ఈమె 195 డేస్ అంతరిక్షయానం చేసి తిరిగి భూమిని సురక్షితంగా చేరుకున్నారు. సునీతా విలియమ్స్ గారు రెండవసారి 2012 జూలై 15వ తేదీన అంతరిక్షయానం చేసి తిరిగి 2012 నవంబర్ 19న భూమిని చేరు. సునీతా విలియమ్స్ గారు అంతరిక్షయానం చేసిన మొత్తం సమయం 321 రోజుల 12 గంటల 15 నిమిషాలు. ఈమె స్పేస్ వాక్ చేసిన సమయం 50 గంటల 40 నిమిషాలు.